ద్వాదశ జ్యోతిర్లింగములు ద్వాదశ భావాలకు పరిహారం మొదటి భాగము సృష్టి ప్రస్తుత రీత్యా వారి చదువుల రీత్యా మనం చదవబోయే శీర్షికాందల అనుభూతులను దృష్టిలో ఉంచుకొని సృష్టి రహస్యం ప్రస్తావిస్తూ ప్రారంభించడం అవసరమని తోచింది యోగి వేమన గారు తన పద్య రూపేణ ఎంత తేలిక చెప్పారో చూడండి జ్యోతి ఎందు పుట్టే నాదము నాదమునందు పుట్టే నల్ల బిందువు అట్టి నల్ల బిందువు నుండి పుట్టే మిన్ను మన్ను విశ్వధాభిరామ వినురవేమ ఇందలి భావార్థము అందరికీ అర్థమైంది కానీ వారి కోసం తెలుపుతా స్వయం శక్తి కల జ్యోతి నుండి శబ్దం వచ్చిందన్నారు మనం వర్షాకాలంలో చూస్తాం ముందు మెరుపు తర్వాత ఆ మెరుపు వల్ల పుట్టిన ఉరుములు తర్వాత నల్లని మేఘాలు కమ్ముకొని అవి సుడులు తిరిగి ప్రక్రియ చెంది వర్షము గాలి వగైరాలు మనకు అందించటం ఇది అంతా జరిగింది ఆకాశం అనగా శూన్యంలోనేగా యోగి వేమన గారు చెప్పిందే మన శాస్త్రవేత్తలు ఈ మధ్యనే బ్లాక్ హోల్ కనుగొని మనకు అందరికీ దినవార పత్రికల ద్వారా తెలిపింది చదివాం కూడా ఆకాశంలో శూన్యం అనగా బ్లాక్ హోల్ అనగా కృష్ణబిలం ఉందని అది చాలా పెద్దదని అది ఎంత పెద్దదంటే మనకు తెలిసిన సౌర కుటుంబం లాంటి వంద సూర్య కుటుంబాలను ఒక్కసారిగా మింగివేయగలదని సూర్య కుటుంబం అంటే సూర్యు నుండి పుట్టిన భూమి నవగ్రహాలు నక్షత్రాలు వగైరాలు కనుక వేమన గారు చెప్పిన నల్ల బిందువు మన సైన్స్ ఇప్పుడు చెప్పిన బ్లాక్ హోల్ ఒక్కటే కదా మింగగలిగితే కక్కగలదు కూడా తిరిగి పుట్టించను కలదు ఇక వేదము ఉపనిషత్తులు ఏ కాలమందో చెప్పింది చెప్పింది విచారించవచ్చితే ఈ శూన్యం నుంచే అనంతం ఉద్భవించింది మళ్ళీ ఈ అనంత విశ్వాన్ని శూన్యమే మింగేస్తుంది భగవద్గీతలో కృష్ణ భగవానుడు కల్పాంతంలో తనలో లయమైన సర్వజీవులను తిరిగి కల్ప ఆరంభం ఆరంభంలో మరలా నేనే సృష్టిస్తున్నాను అన్నారు పైన మనం చదివిన దాని సారాంశం ఏమిటంటే ఈ చరాచర సృష్టి అంతా ఆ మహాశూన్యం నుండి పుట్టింది తిరిగి అందులోనే కలుస్తుంది దీనికి కారణం ఆ నల్ల బిందువు బ్లాక్ హోల్ దీనినే మన నల్లనయ్య చెప్పాడు అంటే సృష్టించే నేనే మన నల్లన్నయ్య కనుక భగవంతుడు లేక దైవం లేక పరమాత్మ లేక మహాకాల స్వరూపుడైన మహాదేవుడైన శివుడే ఈ విధంగా తనను తాను ప్రకటితమవుతున్నది నిర్వివాదాంశం మట్టితో చేయబడిన కుండ చట్టి ప్రమిద లేక ఏ వస్తువైనా మట్టి నుంచే చేశారు కనుక తప్పక మట్టే మూల పదార్థం తిరిగి ఈ నామరూప వస్తువులనన్నిటినీ బాగా చితక్కొట్టి పారేస్తే తిరిగి ఆ మట్టిలోనే కలుస్తుందిగా తిరిగి మట్టిగానే మారిపోతుందని అన్నమాట పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు ఇనుము రాగి లేక ఏ వస్తువునైనా మన ఇంటికి వచ్చి కొనుక్కొని పోయిన వ్యాపారులు తిరిగి వాటిని కొత్త వాటి కింద మార్చి మనకు అమ్మటం నేటి సమాజంలో సామాన్యం మనందరికీ తెలిసిన విషయమే ఇవి నిర్జీవ పదార్థాలు కేవలం మూల పదార్థం నుంచే రూపాంతరం చెందుతున్నాయి కదా ఇక జీవమున్నందున జీవులన్నాము ఈ జీవులన్నిటితో ఆత్మ ఉన్నది జీవం ఉన్నందున వాటికి ఇష్టాయిష్టాలు మంచి చెడు ఆకలి దప్పులు సహజం కదా అలా మన సృష్టిలో పుట్టిన జీవులు కాలగర్భంలో మార్పు చెంది అనేక జీవరాశులుగా పుట్టాయి మనం పూజించే విష్ణుమూర్తి దశావతారాలు అందుకు తర్కాణం మీనావతారము కూర్మావతారం వరాహావతారం నారసింహావతారం వామనావతారం పరశురామావతారం రామావతారం కృష్ణావతారం బుద్ధావతారం కల్కి అవతారం ఈ సృష్టి గమనంలో వచ్చిన మార్పులను గమనించితే ముందు చేప అనగా మీనావతారం అది నీళ్ళలోనే ఉండగలదు రెండవది తాబేలు కూర్మం ఇది నీటిలోనూ భూమి మీద ఉండగలదు మూడవది వరాహం ఇది కూడా భూమి నీటిలోనూ ఉండగలదు నాలుగవది మనిషి ప్లస్ సింహం కలిసిన అవతారం ఉగ్రరూపం ఐదవది పొట్టి మనిషిలాగా వామన అవతారం ఆరవది ఉగ్రరూపంతో ఉన్న పరశురాముడు ఏడవది సూర్యుడు ధీరుడు శాంతమూర్తి అయిన ధర్మప్రభు అయిన రాముడు ఎనిమిదవది సంపూర్ణమైన తానే అన్నిటి అందు ఉన్నానని నిరూపించిన భగవత్ స్వరూపుడైన శ్రీకృష్ణుడు తొమ్మిదవది జ్ఞానస్వరూపుడైన బుద్ధావతారం పదవది కల్కిని ఉద్దేశించిన కలిని ఉద్దేశించే కల్కావతారం ఈ విధంగా మార్పులు చేర్పులతో కూడిన ఈ సృష్టి అందల జీవములన్నీ ఉద్భవించాయన్నమాట ఆ విధంగా ఈ సృష్టి అంతయు పంచభూత సమన్వితం అవి భూమి నీరు తేజస్సు అనగా అగ్ని వాయువు ఆకాశము జీవులకు పుట్టుట చచ్చుట సహజము జీవుల ఎందు ఆత్మ అనగా జీవము ప్రవేశించగానే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అరిషడ్ వర్గములు వారి మనస్సునకు అధీనమై మనస్సు విజ్ఞానమునకు ఆ జ్ఞానము పరమాత్మ అనగా దైవమునకు అధీనమై బుద్ధి కర్మానుసారేణగా జీవనం యానము సాగుతుంది నాకున్న విషయ జ్ఞానం బహుస్వల్పం అది చెప్పినంత వరకు ఇది సృష్టి రహస్యం క్లుప్తంగా ハラハラマハーデイワー。